లక్ష రూపాయలకు కొత్త కార్ వచ్చేసి నేను కొన్నది 7,50,000 కొన్నాను. నేను 1,10,000కు నేను అక్కడ ఫైనాన్స్ చేపిస్తున్నాను. మిగతా 6,00,000 నేను ఫైనాన్స్ చేపిస్తున్నాను. ఎందుకంటే నేను కంతు కట్టే చాలా ఇబ్బందిగా అవుతుంది అనుకుంటున్నారు చాలామంది. లేదు బ్రో, నేను అమ్మేసి కొత్తది ఒక మంచి కారు ఉందాం అనుకుంటున్నాం. సింపుల్గానే మేమిద్దరం కదా, మాది కాస్ట్ ఎక్కువ ఉంది. ఒక 2,00,000-3,00,000 కారు ఉందాం అనుకుంటున్నాం. మాకు ఇప్పుడే మేము అమ్మిన ఓ ఆ వ్యక్తి మాకు రిటర్న్ వచ్చేసి మా 50,000 క్యాష్ ఇచ్చాడు. క్యాష్ కూడా చూపిస్తున్నా, 50,000 క్యాష్ ఇచ్చేసాడు. మొత్తము 2,000 నోట్స్లు అన్నీ 2,000 నోట్లే ఫ్రెండ్స్. ఇది 50,000 ఉంది మొత్తము. ఇది వచ్చేసి చెక్కు ఫ్రెండ్స్, అదో చూడండి ఫ్రెండ్స్, చెక్కు కూడా ఇచ్చేసాడు. మొత్తం ఇచ్చేసాడు ఫ్రెండ్స్. చెక్కు మొత్తం 50,000 ఇక్కడ ఇచ్చేసాడు చూడండి ఫ్రెండ్స్. మేమైతే కార్ అమ్మేశాము. మొత్తం మా కార్ వచ్చేసి 110,000 పొందే మాకు మొత్తం 50,000 మొత్తం 100,000 10,000 నష్టం జరిగింది. ఏమో అట్లా మేము పట్టించుకోలేదు. ఎందుకంటే కార్ కూడా డెకరేషన్ చేసుకున్నాం, అన్ని రిపేర్ చేయించాం, మొత్తం చేయించాం. ఒక 5,000-6,000 వచ్చింది మొత్తం. మాకు 16,000 లాస్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, 16,000 నష్టం అయింది. చూడండి మా కార్ అయితే అమ్మేసాం, మాకు చిక్కు కూడా అందింది. మేము పోయి విత్డ్రా చేసుకోవాలా అమౌంట్ను. నేను మా వైఫ్ వెళ్ళిపోయి స్కూటీ మీద వెళ్ళిపోయి విత్డ్రా చేసుకుంటాము. అలాగే గైస్, ఇంకా మనం కొత్త కార్ ఉండాలంటే మీరు కామెంట్ చేయండి, ఏ కార్ అయితే మంచిగా ఉంటుందో దాన్ని కామెంట్ చేస్తాను. మంచి గుర్తు కోరుకుంటున్నా. నేనైతే ఇంకా కొత్తగా ఉండాలనుకుంటే నా మనసులో అయితే పడింది. నేనైతే బుల్లెట్ బైక్ తీసుకున్నానంటే నాకు ఆల్రెడీ స్కూటీ ఉంది, ఒక హోండా షైన్ బైక్ ఉంది, రెండు ఉన్నాయి కదా. అందుకే నేను బుల్లెట్ తీసుకున్నా. కార్ అయితే సేఫ్టీగా ఉంటాయి. నేను వాన పడినప్పుడు జొమాటో డెలివరీ చేయొచ్చు, వాన పడకుండా కూడా ఎండలో ఎండ కొట్టకుండా కార్లో తిరగచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోద్దండి మీరంతా ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మొత్తం అర్థమవుతుంది ఏంటి కథ, కార్ ఎందుకు అమ్మినాడు, ఏం కథ, ఎందుకు పరిస్థితి. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకేనా గైస్, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.